ఎప్పుడైనా ఎక్కడైనా అందరికీ దీవెనలిచ్చి ధైర్యం చెప్పి ఎప్పుడు దేవుడు జనమని మాట్లాడే గీ పాల్ సార్ని ఎవలో దేవుని దగ్గరికే పంపనికే చూసిరటనుల్లా. ఏ ఊకో, ఆయన్ని ఎవరు ఎందుకు చంపుతారు? అన్నీ వట్టి ముచ్చట్లే అంటారా? ఎట్లా? నిజమేనుల్లా, గా ముచ్చట సారే చెప్తుండు, ఇనుర్రి. ఇక యాక్టివ్గా ఉండే పాల్ సార్కు ఫుడ్ పాయిజన్ అయ్యి జర పానం మంచిగా లేదట. అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏం మాట్లాడతాడో ఇందాం పారే. నమస్తే పాల్ సారు, ఎట్లుంది పానము? నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఊకోరి సారు, మిమ్మల్ని ఎవరు చంపాలని అనుకుంటారు చెప్పురి. నిన్న మాట్లాడడం మొదలుపెట్టా 9వ రోజును, ఈరోజు 10వ రోజు. ప్రెస్ మీట్ మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండే అండర్ గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అండర్ గ్రౌండా? ఏం మాట్లాడుతున్నావు సారు? ఎవరి మీద నన్న అనుమానాలు ఉన్నాయా సారు? అనుమానం? ఎవరు చేయించారో అనుమానం ఉంది. ఎవరు చేయించారో మాకు తెలుసు, ఎవరు వచ్చారో మాకు తెలుసు, ఎవరు చేశారో మాకు తెలుసు, ఎవరు ఆ ఫుడ్ను నాకు ఇచ్చారో వారు తెలుసు. అది ఫుడ్ పాయిజన్ అయిందన్నాను డాక్టర్ గారు రుజువు. మెడికల్ బిల్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వకపోయారు సారు, ఎందుకు ఇవ్వలేదు? మరి ఇచ్చాను. ఇచ్చిర్రా? ఏంటి సారు సపోర్ట్ చేయరు? మర్చిపోయినవా? ఎట్లా? ఎవరికి ఇచ్చినావు కంప్లైంట్? కమిషనర్ ఆఫ్ పోలీస్కి. ఎవరు చేయబోతున్నారు అన్నది 24 రాత్రినే ఇచ్చాను నేను కంప్లైంట్. ఏంది కంప్లైంట్ 24 తారీఖే ఇచ్చినవా? ఈ విషయం మొత్తం నీకు ముందే తెలుసా? మరి తెలిసి ఎందుకు తిన్నావు సారు? ఏందో ఏమో పోరి. ఇంకా చెప్పురి. అమెరికన్ ప్రెసిడెంట్ 747 కంటే ఈరోజు నాకున్న 747 ఫాస్టెస్ట్. దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు. ఇప్పుడు మళ్ళా మధ్యాహ్నం 747 ఎందుకు వచ్చింది సారు? పానం మంచిగా లేదు అని ఈ మాటలు ఎందుకు చెప్పురి? రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. ఏంది మళ్ళీ చెప్పు ఆ ముచ్చట. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. వాళ్ళ ఆత్మలతో మాట్లాడినావా? మీ మాటలు వింటుంటే నాకు అయ్యేటట్టుంది సారు ఫుడ్ పాయిజన్. ఇంకా రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. మరి పరిస్థితి ఇట్లా ఉంటుందని మీకు తెలుసు కదా సారు, మీరెందుకు వచ్చారు రాజకీయాలకు? చెప్పురి చెప్పురి ఇంకా చెప్పురి. ఆ ఎవరో ఉన్నారో, ఆ పేరు మరల మర్చిపోయాను, లోకేష్ను ఓడించిన ఆర్కే. ఆర్కే సారు? ఆర్కే, ఆర్ల రామ కృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే. ఆయననే చెప్పురి. ఇప్పుడు ఆయన శుద్ధి ఎందుకు తీసినావు? ఆడికి పిచ్చి కుక్క కరిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మల వెనక. అరే భాగవతం బాగానే ఉన్నది, ఆయన తిరిగితే నీకేమైంది సారు? ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధులేనో లోటేశారేమో తప్ప నీకు నిజంగా బుద్ధుంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కు మద్దతి. లోకేశం సార్కి ఎందుకు? నీకే మద్దతు ఇవ్వమనకపోయినావు. నన్ను పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా, సోనియా గాంధీ పిల్లదా, ప్రియాంక గాంధీ పిల్లదా? మిమ్మల్ని ఎందుకు పిలువరు సారు? పిలుస్తారు, మరి పోకపోయారు కొంతో కింతో పేరన్న వస్తుండేగా. ఆ చింతా మోహన్ రావు అటు చాలా మంచి ఆయన, 6 టైమ్ ఎంపీ తిరుపతి ఆయన. సార్ మీరే కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి, రండి సార్. మీరు కాపు సార్, మీరు బీసీ సార్. చాలు సారు చాలు, ఇక ఓదరా. ఇంకా నీ మాటలు విన్నానంటే నా శివులకెళ్ళి రక్తం కారేటట్టు ఉన్నది. ఇక వైరా నీకు దండం, నువ్వు అండర్ గ్రౌండ్ ఉంటేనే ముద్దుగున్నది. నేను ఎవరికి జడవను, భయపడను, కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను.